నేను పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుంచి ఒక ఎయిడ్ కాలేజీ లెక్చరర్గా, విద్యాసంస్థల డైరెక్టర్గా, అలానే రెడ్ క్రాస్ చైర్మన్గా అందరికీ అందుబాటులో ఉంటున్నాను. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ అందుబాటులో ఉంటాను. మీ అన్నగా, తమ్ముడిగా, మీ ప్రతి సమస్యలో మీకు తోడుంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. మీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. ఒక్కగానొక్క కొడుకు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇప్పుడు చేతికందొచ్చాడు. కావలిలోని ఓ ప్రైవేటు కళాశాలలో 2వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. కన్నవారి కలలను సాకారం చెయ్యాలని, బాగా చదువుకొని ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న పట్టుదలతో ఉన్నాడు. తనకు ఇష్టమైన పోలీసు కావాలన్న లక్ష్యంతో అడుగులు వేస్తున్నాడు. క్రమశిక్షణ, దైవభక్తితో మెలుగుతున్నాడు. దైవ కార్యక్రమానికే వెళ్తుండగా విధి వంచించి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెన్నుపూస విరిగి నేడు మంచానికే పరిమితమయ్యాడు. కన్న కలలన్నీ అడియాసలు అయ్యాయని ఆ యువకుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు. చెట్టంత కొడుకు మంచాన ఉండడం తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాచుకున్న డబ్బులు, బంగారం, ఇల్లు అమ్మి ఆస్పత్రికి దారపోసినా ఇంకా వైద్యం చేయాలని వైద్యులు చెబుతున్నారు. చేతిలో చిల్లిగవ్వకూడా లేని నిస్సహాయక స్థితిలో తల్లిదండ్రులు ఉన్నారు. రోజువారీ వైద్యానికే డబ్బులు లేక దాతలు సహాయం చేస్తే వైద్యం చేయించుకుంటామని వేడుకుంటున్న డిగ్రీ విద్యార్థి గుర్రంకొండ వినీతు దయనీయ పరిస్థితిపై వాచ్ ది ఎంత్రీ న్యూస్. కావలిపట్టణ పరిధిలోని ముసునూరు అట్టల ఫ్యాక్టరీ కాలనీకి చెందిన గుర్రంకొండ సాగర్ చామంతల కుమారుడు వినీత్ పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో 2వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. గత నవంబర్ నెలలో బిట్రగుంటలో జరిగే దైవ కార్యక్రమానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అకస్మాత్తుగా గేద అడ్డువచ్చి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా వెన్నుపూసకు దెబ్బతగలడంతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. లాభం లేదని అక్కడే మరో ఆసుపత్రిలో చూపించారు. ఇప్పటికే దాచుకున్న డబ్బులు, బంగారం, ఇల్లు అమ్మి సుమారు 25 లక్షల రూపాయలు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయినా మంచానికే పరిమితమయ్యాడు. మెరుగైన వైద్యం అందిస్తే లాభం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. చేతిలో చిల్లిగవ్వలేదు. పలువురు దాతల సహకారం కోరినా, ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. రోజువారీ వైద్యానికే 4,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంటిలో ఉంచే వైద్యం అందిస్తున్నారు. ఎవరైనా దయగల మహారాజులు ఆర్థిక సాయం చేస్తే వైద్యం చేయించుకుంటామని ఆ యువకుని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. దయగల సహృదయులు చేయి చేయి కలిపి ఆపన్నహస్తం అందించాలని కోరుతున్నారు. నా పేరు గోరకొండ చామంతి. నా కొడుకు పేరు వినీత్. నా కొడుకు బిట్రగుంటకు పోయేటప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. హాస్పిటల్ తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు. 23 లక్షల దాకా అయ్యింది. ఉన్న ఇల్లు కాడ అమ్మేసుకున్నాము. ఇంకెటువంటి పరిస్థితులకు బిడ్డని హాస్పిటల్ తీసుకెళ్లి స్తోమత మా దగ్గర లేదు. పిల్లల పరిస్థితి ఘోరంగా ఉంది. మంచినీళ్ళు తప్ప ఏమి తినలేకపోతున్నాడు. కానీ భయంకరంగా వెనక గాయాలు పుండులతో చీముతో కాలుతుంది. పిల్లడికి యాక్సిడెంట్ అయ్యి 4 నెలలు అయ్యింది. 4 నెలలు పూర్తయిపోయి 5వ నెల పెట్టింది. కనీసం హాస్పిటల్లో తీసుకెళ్దామని కూడా మా దగ్గర రూపాయి లేదండి. సహాయం చేసే నాయకులు ప్రతి ఒక్కరికి దండం పెట్టి ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి నా బిడ్డకి సహాయం చేయమని అడుగుతున్నాను. నా బిడ్డను బ్రతికించమని అడుగుతున్నానండి. రూపాయి కాడ లేదండి తీసుకెళ్దామంటే హాస్పిటల్. ఇప్పుడు మందులు వేస్తే కూడా రూపాయి లేదండి నా కాడ. కానీ పిల్లడు గాయాలు తాటే ఉన్నాడు. మీరందరూ వచ్చి సహాయం చేయమని మిమ్మల్ని అందరిని ప్రార్థిస్తున్నాను. అందరిని అడుగుతున్నాను. నాయన రాండి నాయన, చనిపోయిన బిడ్డని బ్రతికించమని మిమ్మల్ని అడుగుతున్నాను. అయ్యా, ఈ రోజు ఆ బిడ్డ మమ్మల్ని సాకాల్సిన వాడు. ఈ రోజు ఆ బిడ్డ పరిస్థితి ఆ మనసులో ఉన్నాడు. నాకు చూస్తే చుగురు, నా భర్త చూస్తే నా భర్త గడ ఒక 20 సంవత్సరాల కింద పడిపోయాడు. వెనక ఎన్న పూస కడతాను. ఆ అబ్బాయి కూడా అలాగే ఉంది నాయన. ఇద్దరు ఏ పని చేయలేదు. ఇటు చూస్తే ఈ బిడ్డ మనసులో మేము ముందు తాగి చచ్చిపోవడం తప్ప ఇంకా మేము ఏమి చేయలేము. మా గురించి రాండి అయ్యా, ఎవరైనా సహాయం చేయండి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ.
బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ గోమతి నగర్ నెల్లూరు 817-99-69-829 గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్ ధనలక్ష్మీపురం నెల్లూరు 817-99-69-791